డీటెయిల్ చూస్తే పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన సభ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ నేతలు ప్రదర్శనగా రాజ్ భవన్ కు బయలుదేరారు. రాజ్ భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు మీరు మనుషుల రాక్షస మనుషుల రూపంలో రాక్షసుల మీరు మనిషి హాలత్ కనబడతలే. మనుషమా వస్తున్నామా చెప్తా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, ఇక్కడ రాజ్భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సహా పలు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గోవర్ధని. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్కి పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ నుండి రాజ్భవన్కి అతిపెద్ద ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఇక్కడ పోలీసులకి మరియు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో చలో రాజ్భవన్కి పర్మిషన్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులనంతా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పిసర్సిమెన్ చైర్మన్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి మిట్టి సాయన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి పర్మిషన్ లేదంటూ పోలీసులు అరెస్ట్ చేయడం కదా, ఎట్లా చూస్తారు? సార్, మేము శాంతియుతంగా గాంధీ మార్గంగా మేము నిరసన చేపడుతున్నాము. మాకు పర్మిషన్ ఉంది, 10 గంటల నుంచి 3 గంటల వరకు మాకు పర్మిషన్ ఉంది. అయినా కానీ అక్రమంగా 2 గంటలకు వరకు మాకు ఇంకా ఇప్పుడు 2 అవుతుంది. దానికి గంట ముందు అరెస్ట్ చేశారు. ఎందుకు? మేము ప్రజలకు పక్షాన మేము పోరాడుతున్నాము, ప్రజల కోసం పోరాడుతున్నాము. ఈ విధంగా మీరు ఇట్లా ఈ విధంగా చేసి దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన విధానం చేసినది? శాంతియుతంగా మేము పనిచేస్తున్నాము, అంటే ప్రజలకు సంబంధించిన నిరసన చేస్తున్నాం కాబట్టి మేము శాంతి చేస్తున్నాం. మీరు కానీ అధికారులను ఉపయోగించి వారి యొక్క దౌర్జన్యాన్ని ఉపయోగించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీరు గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు అంటే బంగారం ఏ విధంగా పెంచుతూ పోతున్నారు, అదేవిధంగా పెట్రోల్ కూడా అదేవిధంగా పెంచుతున్నారు. మీరు చూడొచ్చు, గత 70 రోజులుగా 40 సార్లు పెంచిన ఘనత కేసీఆర్కి అదేవిధంగా మోడీకి దక్కుతుందండి. 2004 సంవత్సరంలో 14 సంవత్సరాలకు యూపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు అంతర్జాతీయంగా కూడాల ధర వచ్చేసి 176 రూపాయలు ఉంటే 55 రూపాయలు ఉంటుండే. కానీ అయినా కానీ ట్యాక్స్లు అందులోకి పరిగణించి 72 రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా 46 రూపాయలు ఉన్నా కూడా 105 రూపాయలు, అంటే వాస్తవంగా ప్రజలకు 40 రూపాయలు మాత్రమే అందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 37 రూపాయలు, మొత్తం కలిపి 105 రూపాయలు అధికంగా పన్నులు వచ్చి ఇది అధిక పన్నులు ఇవ్వడం చేయడం ద్వారా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, అంటే ప్రజాజీవనం మతగతం అయిపోతుంది. మీరు ఎన్నికల్లో వచ్చినప్పుడు ధరలను అందుబాటులో ఇస్తాము, కూడల ధరలను తగ్గిస్తాము, అదేవిధంగా ప్రజల కోసం వచ్చిన పార్టీగా ప్రజల కోసం వచ్చిన విధంగా మీరు కేంద్రం రాష్ట్రంలో వచ్చి గత 7 సంవత్సరాలు మీరు ఇచ్చిన మోసాలు కానివ్వండి. ఇంతకుముందు క్రీస్తుపూర్వము గజదొంగలు ఒక 6 నెలలు ఒకసారి ఉరిమి పడేది. కానీ ఇప్పుడు ఈ గజదొంగలు బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, 10 గంటకు పొద్దున్న 105 రూపాయలు అయితే సాయంత్రం 105 రూపాయలు అవుతుంది పెట్రోల్ ధర. అంటే మీరు ఏం చేసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. మీకు కేవలం ధనార్జన వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కావాలి. ప్రజలు దేశంలో ఉన్న 80% ఉన్న నిరుపేద మధ్య కుటుంబాలు ఏ విధంగా వాళ్ళ వారి యొక్క ఆర్థిక వ్యవస్థ అతగతమైంది, వారి యొక్క జీవన విధానం చాలా దయనీయంగా మారిపోయింది.
ఓన్లీ ఇందిరా పార్క్ లో నిర్వహించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, రాజ్ భవన్ కాని ఎటువంటి ర్యాలీలు కాని పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ మీరు ఎందుకు ర్యాలీలు చేపట్టారు? మాకు ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఉంది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది బృందాన్ని గవర్నర్ కి ప్రతిసారి ఇస్తారు మా ఏది మన విపత్తికి ఇసరు కొత్తగా ఎందుకు? మరి 10 మంది బృందం అన్నప్పుడు ఇన్ని వేల మంది ర్యాలీగా అక్కడికి వెళ్ళడం కరెక్టేనా? వేల మంది వెళ్ళండి మా నాయకులు ఎంపడం మా నాయకులకి ఇంతవరకు ఇప్పుడు ఎప్పుడు కానీ ఓ నాయకుని ఎంపడి వచ్చినప్పుడు ఒక 10 మంది నాయకులు ఉంటారు 10 మంది ఉంటారు కానీ మీరు అక్రమంగా వాళ్ళని తోసేసుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ ఇలాంటి దౌర్జన్యం చేసుకుంటే అంటే మీరు ప్రజలకు మీరు ఏ విధమైన సహకారం ఇస్తున్నారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫుల్ పోలీసింగా ఇది? ఇలాంటి దౌర్జన్యం ఎవరు చేస్తారు? ఎక్కడన్నా అరాచకం చేస్తారు, అరాచకం ప్రజల కోసం పోరాడుతా ఉన్నారు కానీ ఈ విధంగా మీరు మేము చేస్తుందేమో తప్ప లూటు చేస్తున్నాం మేమేమన్నా లూటు చేస్తుంది మీరు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ప్రజల ప్రజల చొమ్ముని ఆ బాహాటంగా దోచుకుంటారు మీరు దోచుకొని మేము ప్రశ్నలు చూస్తే మమ్మల్ని ఆరాధిస్తారా? ఈ విధంగా దోపిడీ ద్వారా దోపిడీ చేస్తున్నారు దోచుకుంటున్నారు ఇంకా దోచుకుని ప్రశ్నించి హక్కులు వాళ్ళు కొడుతున్నారు అంటే మీరు ఏ విధమైన సంస్కారం చూస్తున్నారో నెక్స్ట్ 2023లో ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పదకాలకు వస్తుంది మీరు తస్మాత్ జాగ్రత్త ఇది మతాన్ని చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి వందల మంది కార్యకర్తలను అటు ముఖ్య నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇందిరా పార్కు చూడవచ్చు. పూర్తిగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరించారు. ఇక్కడికి ముఖ్యంగా పోలీసులకి అటు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి వీళ్ళకి తోపులాట సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు తోపులాటలో సృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితులు కనబడే మొత్తానికి డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరలు పూర్తిగా తగ్గించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తే మా పోరాటం ఆగదు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాగేంద్ర, మరి గవర్నర్ అందుబాటులో లేనందున ఆన్లైన్ లోనే వినతి పత్రం అందజేయాలని పోలీసులు చెప్పినట్టు ఓ పక్క వారు చెప్తుంటే, అంటే మరోపక్క రేవంత్ రెడ్డి ఏమో ముందస్తుగానే మా నాయకులను అంటే అరెస్ట్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు, ఏది నిజమంటారు? గోవర్ధన్, ఇందాక టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు గవర్నర్కి వినతి పత్రం ఇస్తామంటూ కూడా చెప్పినప్పటికీ గవర్నర్తో పాటు వేరే స్టేట్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మరొకవైపు గవర్నరు మోడీ కేసీఆర్ వీళ్ళ ముగ్గురి పైన మాకు నమ్మకం లేదు, మాకు అంబేద్కర్ పైనే నమ్మకం ఉంది, మేము ట్యాంక్ బండ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మా వినతి పత్రం ఇస్తాము, ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అక్కడ విగ్రహానికి వినతి పత్రం ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సభ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ర్యాలీగా ట్యాంక్ బండ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి బయలుదేరారు. ఆ సందర్భంగానే భారీగా మోహరించినటువంటి పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఒకవైపు అరెస్టులు చేసినప్పటికీ మేమంతా కూడా అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడిస్తాము, జైలు బోరే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇందిరా పార్క్ వద్ద అయితే ఇప్పటివరకు ఒక ఉద్రిక్త పరిస్థితులు అనుకున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన తర్వాత కొంత ఇక్కడ సద్మానుగిందని చెప్పాలి గోవర్ధని. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.